దళితుల పై వివక్ష చూపిస్తే సహించేది లేదని పలువురు దళిత నాయకులు అన్నారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత సదస్సుకు దళిత నాయకులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సిద్ధాంతాల కొండబాబు, లింగం శివప్రసాద్, మురారి రవికుమార్, నల్లా చిన్నారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు దళిత సమస్యలపై వారు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దళితులంతా సమస్యలపై పోరాటం చేయాలని, కొందరు దళితులపై దాడులు చేసేందుకు పథకాలు రచిస్తున్నారని, అలాంటి వారిని క్షమించేది లేదని అన్నారు. 80% ఉన్న దళిత బహుజనులు 15% ఉన్న మిగిలిన వర్గాలకు భయపడే పరిస్థితులు ఉండవన్నారు. అలాగే మాలా ఐక్య వేదిక జాతీయ కార్యదర్శి నల్లా ప్రసాద్ బాబు అన్నయ్య గారికి, అలాగే పొంగ సతీష్ అన్నగారికి, మాల మహానాడు సీనియర్ నాయకులు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి మన సమస్యను వివరించి మనం అందరం ఐక్యతీసిగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఈరోజు చిత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మాల మహానాడు అధ్యక్షుల మీటింగ్కి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు అన్ని మతస్థులు లౌకిక భారతదేశం కాబట్టి భారతదేశంలో ఎక్కడైనా అన్ని ఏదైనా సరే ఏ ప్రాంతంలోనైనా సరే అన్ని కులాలు జీవించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఇలాగా ఈ యొక్క నియోజకవర్గంలో కేవలం అనపర్తి రెడ్ల సామాజిక చెందినటువంటి నియోజకవర్గంలో మరి ఇలాంటి దాడులు అనేకమైన దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే అడగదలుచున్నాం, మరి ఈ యొక్క కుల వృత్తులు చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి మా దళిత పేటల్ని మాదిపేటని మాలపేటని ఏదైతే ఊరికి చివరిని ఎలాగైతే పెట్టారో మాకు కూడా ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం కానీ లేకపోతే ఒక మండలాన్ని కానీ కేటాయిస్తే మరి అక్కడ దూరంగా పోయి అక్కడే బతుకుతామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మరి బ్రతుకులాడుకుంటున్నాం. ఎందుకంటే మా జీవనోపాధి మమ్మల్ని చేసుకుంటాం, మేము ఎరగలోళ్ళు, మేము పందులు మేపుకుంటాం, మాకు వేరే జీవనోపాధి లేదు. మేము మాది గోళ్ళు చర్మాలు కొలుస్తాము, చెప్పులు కొట్టుకుంటాం, మాకు వేరే జీవనోపాధి లేదు. మరి మేము అంతా మరి నీచమైన బ్రతుకులు బతుకుతున్నామని మీ దృష్టిలో అనుకుంటే కనుక మమ్మల్ని వేరే ప్రత్యేకమైన మరి నియోజకవర్గాలను కానీ ప్రత్యేకమైన మండలాన్ని కానీ ఇస్తే మేము అక్కడ పోయి తలదాచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి కాన్స్టిట్యుయెన్సీ మరి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారికి తెలియపరచుకుంటున్నాం. మమ్మల్ని కులవేక్షతో చూపించి మమ్మల్ని మానసికంగాను అవమానపరచొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మీద ఎవరైనా సరే మమ్మల్ని అవమానపరచాలనుకుంటున్న ఉద్దేశం ఉంటే కనుక మరి ఖచ్చితంగా మరి ప్రభుత్వం వారు మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి వెంటనే అరెస్టు చేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వకుండా అవన్నీ నిర్బంధించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండా. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతుకురూరులోని ఈరోజు దళితులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా రమణ పట్ల వివక్షత చూపుతూ నిర్దాక్ష్యంగా మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపు కాల్లు చేసిన కారణంగా ఇంతమంది నా సోదరులు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఈరోజు ఒక జర్నలిస్ట్గా పనిచేసి 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా పరంగా ఎంతో సేవలు అందించినటువంటి రమణ మిత్రుడికి ఈరోజు బెదిరిదెబ్బ తీయాలా, అతన్ను విడగొట్టి చంపేస్తామని బెదిరింటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
ఈరోజు మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ లోని దాదాపు దళితులు ఎస్సీలుగా ఉన్నటువంటి మేము 99% ఓట్లు వేసి నెగ్గించుకున్న పాపానికి మా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు మీరు ఇలాగ దళితులపై వివక్ష చూపించు దళితులను వేదన గురి చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోము కబర్దారు ఎవరికైనా ఇదే చెప్తున్నాం ఇలా వ్యవహరిస్తే మేము దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం క్రైస్తవులంతా తాడి మీదకి వస్తున్నాం రాబోయే కాలంలో మేమేట అనేది చూపిస్తాం దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కేసులు కట్టించాడు అన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకి అందరూ కూడా మా దళితులందరూ కూడా అండగా ఉంటాము ఏ సమస్య వచ్చినా మా సమస్యను కూడా ఇమీడియట్లీగాను ఏ రాజకీయ పార్టీ కానీ దేనికే లోకకుండా మీరు దయచేసి మమ్మల్ని ఆ యొక్క కష్టాలను అన్ని కూడా పై ప్రభుత్వాలకి మీడియా ద్వారా తెలియపరచాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమంలో గుండెపల్లి శ్రీనుచంద్ర బొంగా సతీష్ ఉభా సుబ్రహ్మణ్యం బొమ్మితి నాగేశ్వరరావు జంగ వీర్రాజు జంగ బుజ్జి జయంత్ జైభీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు